జగన్ పెట్టిన ఖర్చు ఎలా పెరిగింది మనకి? సగటు గృహిణి ఈయన మాట్లాడితే బటన్ నొక్కేశాను బటన్ నొక్కేశానని చెప్తా ఉన్నాడు. అద్భుతం బాబు, బటన్ నొక్కావు నువ్వు కాదంట్లా, నువ్వు నొక్కని బటన్లు చెప్తాను. జగన్ ఒకప్పుడు ఇంటి పన్నుకి, నువ్వు రాకముందు ఉన్న ఇంటి పన్నుకి ఇప్పటికి 600 రూపాయలు ఎక్స్ట్రా పెంచావు నువ్వు ఇంటి పన్ను. అసలు ఒకప్పుడు చెత్త పన్ను లేదు జగన్, నీ చెత్త పరిపాలన వచ్చాక చెత్త కోసం 100 రూపాయలు పన్ను వేశావు చెత్త పన్నుని. ఇసుక 10,000 ఉంటే ఈ రోజు నువ్వు 40,000 పెంచావు. చింతపండు 122 రూపాయలుంటే ఇదివరకు, ఇప్పుడు 310 రూపాయలు. వంట నూనె 89 రూపాయలుంటే ఈ రోజున 165 రూపాయలు. కందిపప్పు 87 రూపాయలుంటే నీ పరిపాలనలో 146 రూపాయలైంది. ఇదివరకు పంచదార 26 రూపాయలుంటే 50 రూపాయలు చేసావు జగన్. మినప్పప్పు 79 రూపాయలుంటే 162 రూపాయలు చేసావు జగన్. అన్నిటికంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ మధ్యన, చాలా బాధ కలిగిస్తుంది. ఇదివరకు మద్యం 60 రూపాయలుంటే జగన్, 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. అందుకా జగన్, అందుకా జగన్ రేట్లు పెంచినాయి కాబట్టేనా నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు, జనాలకి నీ ముఖం చూపించలేక? అందుకేనా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నావు, కింద తిరిగితే జనాలకి నీ ముఖం చూపించాల్సి వస్తుందని? చాలా 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 అభ్యభ్యభ్య, అస్సలు నీ పరిపాలన ఏమాత్రం ప్రజలకి ఆమోదయోగ్యంగా లేదు జగన్. క్షమించాలి, చెమట ఎక్కువ. జగన్ ఇల్లు లేని వాడికి ఎక్కడ చూసినా గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే నాకు ఒకటే అనిపిస్తా ఉంది, ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని చెప్పడానికి కార్ల్ మార్క్స్ వచ్చి చెప్పాలా అని శేషేంద్ర గారు అన్నట్టుగా, సగటు మనిషి కష్టాల్లో ఉంటే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మహానుభావుడు జగన్, ప్రియతమ ముఖ్యమంత్రి 9,159,91,00,000 తీసుకొని దీన్ని బడ్జెట్లో చూపించలేదు. ఇది కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది మాట. నువ్వు స్కూల్స్ కాలేజీలు కట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, తణుకు టీడీఆర్ స్కామ్ 309 కోట్లు. ఇక్కడున్న ఆడపడుచులకి అర్థం కావడానికి టీడీఆర్ స్కామ్ అంటే, ఉదాహరణకి స్థలం ఉందనుకోమ్మా, ఈ స్థలాన్ని రోడ్డు వైడ్నింగ్ కొట్టేస్తే మీ స్థలం విలువ 1,00,000 రూపాయలు అయితే మీకు 4,00,000 విలువ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని నువ్వు నీకు స్థలం ఉన్న చోట నీకు ఎక్కువగా